హలో అండి, అందరికీ నమస్కారం. అధిక శ్రావణ మాసం మొదలయ్యే తారీఖు ముగింపు తారీఖు మరియు వరలక్ష్మి పూజల గురించి, ఇంకా శ్రావణ మాసంలో వచ్చే ఏమేం పండుగలు వస్తాయో, మనం ముఖ్యంగా ఏం చేసుకుంటామో ఆ పండుగల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇక అధిక శ్రావణ మాసం మొదలయ్యే తారీఖు 18/7/2023, అంటే జూలై 18వ తారీఖు అన్నమాట. ఇక ముగింపు తారీఖు వచ్చేసి 16/8/2023, అంటే 16వ తారీఖు ఆగస్టు నెల 2023 తారీఖు అధిక శ్రావణ మాసం ముగుస్తుందన్నమాట. ఇక నిజ శ్రావణ మాసం వచ్చేసి మనకి 17/8/2023 తారీఖు అన్నమాట. అంటే 17వ తారీఖు ఆగస్టు నెల 2023 ప్రారంభమవుతుందండి నిజ శ్రావణ మాసం. ఇక శ్రావణ శుక్రవారం అంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, అది ఆగస్టు 25వ తారీఖు అన్నమాట శ్రావణ వరలక్ష్మి వ్రతము. ఇక శ్రావణ మాసం ముగింపు తారీఖు వచ్చేసి 15/9/2023 తారీఖు, అంటే సెప్టెంబర్లో 15వ తారీఖు ముగుస్తుందన్నమాట శ్రావణ మాసం. ఇక శ్రావణ మాసంలో వచ్చే పండుగలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ఆగస్టు 19 మధుశ్రావణి తృతీయ మరియు ఆగస్టు 20వ తారీఖు దుర్వా గణపతి వ్రతము, ఆగస్టు 21 నాగపంచమి, ఆగస్టు 22వ తారీఖు వచ్చేసి కల్కి జయంతి పండుగలు అన్నమాట. ఇక ఆగస్టు 24వ తారీఖు వచ్చేసి దుర్వా అష్టమి, తర్వాత ఆగస్టు 25వ తారీఖు మనం ముఖ్యంగా చేసుకునే వరలక్ష్మి వ్రతము, ఆగస్టు 30 ఇరిక్షరావణి మరియు ఆగస్టు 30 రక్షాబంధన్ మరియు నరాలి పూర్ణిమ అన్నమాట, ఇవన్నీ ఆగస్టు 30వ తారీఖే. సెప్టెంబర్ 6వ తారీఖు వచ్చేసి శ్రీకృష్ణ జయంతి, గోపాలకళ మరియు దాహి పండుగ సెప్టెంబర్ 7వ తారీఖు అన్నమాట. చూసారు కదా మనకి శ్రావణ మాసంలో వచ్చే పండుగలు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. అందరికీ హ్యాపీ శ్రావణ మాసం.